ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూడా మాట్లాడారు, మీరు కూడా కలిసారు కదా, ఏమంటారు స్థానిక సంస్థల ఎన్నికల సంస్థలు ఏ రకంగా ఉంది? నేను మొదటే చెప్పాను, వింత మనిషి విచిత్ర పరిపాలన. రాష్ట్రంలో కరోనా వస్తుంది, కరోనా వచ్చినప్పుడు ఎలక్షన్లు పెడితే కొన్ని వేల మంది చనిపోతారు అనే దూరదృష్టి అలాగని చెప్పి ఆయన తీసుకున్న డెసిషన్ కాదు ఇది. చాలామంది అంటారు ఏదో ప్రతిపక్షాలకి మేలు చేయాలని వాయిదా వేశారని. ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్ కాదు, కేంద్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ సలహాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖ సలహాలు, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థల సలహాలు తీసుకొని ఇంకా కొద్ది రోజుల్లో కరోనా విజృంభిస్తుంది, ఈ సమయమే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ప్రజల ప్రాణానికి ముప్పు కలుగుతుందని, మన శ్రేయస్సు గురించి ప్రజల ప్రాణాల గురించి వాయిదా వేస్తే ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎడాపెడ కులం పేరుతో చాలా అనరాని మాటలు మాట్లాడారే. ఈరోజు కరోనా తగ్గుముఖం పట్టింది, తగ్గుముఖం పట్టిందని అచ్చెన్నాయుడు చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో కరోనా తగ్గిందని. దానికి ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇంకా మొత్తం రోడ్డు మీద దొర్లి మేము ఇంకా బాగా చేసేస్తున్నాం, కేంద్రంలో కంటే మన రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది, కేసులే లేవని నువ్వు మాట్లాడుతున్నావే. ఈరోజు కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉందా, దేశంలో లేదా? ఈరోజు బీహార్లో ఎలక్షన్లు జరిగాయి కదా, తెలంగాణలో ఎలక్షన్లు జరిగాయి కదా, అన్ని దగ్గరలా ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి మన దగ్గర కూడా ఎలక్షన్లు జరపడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి ఎలక్షన్లు పెడితే ఈరోజు రివర్స్ మాట్లాడుతున్నారు. కరోనా వచ్చినప్పుడు ఎలక్షన్లు పెట్టమని, కరోనా లేనప్పుడు ఎలక్షన్లు వద్దని వింత మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఎవరో మాట్లాడారు, చీపి పనుకుంటా, ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాబట్టి చంద్రబాబు నాయుడు మాట విని ఎలక్షన్లు పెడుతున్నాడని. నేను అడుగుతున్నానే, ఈ ఎలక్షన్ కమిషన్కే కదా మీరు మొత్తం పొగిడారు, ఇలాంటివంటి ఎలక్షన్ కమిషన్ లేడని. మీరు ఒక చెత్త ఆర్డినెన్స్ ఇచ్చారు, చెత్త ఆర్డినెన్స్ అంటే మామూలు ఆర్డినెన్స్ కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధి మీద ఒక కేసు పెడితే ఆ ఎన్నికే చెల్లదని ఆర్డినెన్స్లో పెట్టారు. మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ తూచా తప్పకుండా ఇష్టం లేకపోయినా ఆ ఆర్డినెన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు పెడితే మీరు తానా తందానన్నారే, ఇటువంటి ఎలక్షన్ కమిషన్ దేశంలో లేడని పొగిడారే, మీకు వ్యతిరేకంగా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లు వాయిదా వేస్తే మీరు ఎలక్షన్ కమిషన్ కులం ఆపాదిస్తారా, పార్టీలు ఆపాదిస్తారా? కరోనా అంటున్నావే, పోనీ దాని జోలికి వద్దాం, నువ్వేదైతే మాట్లాడుతున్నావో దాని జోలికే వద్దాం, ఆ మాటే మాట్లాడదాం. కరోనా ఎలక్షన్లు పెడితే కరోనా వస్తుందన్నటువంటి పెద్ద మనుషులు రాష్ట్రంలో బ్యాందీ షాపులు ఎందుకు తెచ్చారండి? మన రాష్ట్రంలో వందల్లో ఉన్న కరోనా కేసులు వేలులో లక్షల్లో ఎందుకు పెరిగాయండి? మీరు బ్రాందీ షాపులు ఓపెన్ చేసి మొత్తం క్యూలు క్యూలు పెట్టి ఈరోజు కరోనాని వ్యాపించినప్పుడు, కరోనా పెంచినప్పుడు మీకు గుర్తు రాలేదా? అంతెందుకు ఈరోజు స్కూల్ తెచ్చారు? నేను వద్దని చెప్పాను, మనిషి ప్రాణంతో ఉంటే ఏదైనా చేయగలడు, ప్రాణాలు పోతే ఏం చేయగలడు? లేదు, ఎలక్షన్లకి స్కూల్కి సంబంధం ఏంటన్నావు, నిన్న లేదు మొన్న తెరిచారే. ఈరోజు పాత్రికేయుల సమక్షంలో చూసాం, ఈరోజు టీవీల్లోన పేపర్లలోన జిల్లాల్లో టీచర్లకి విద్యార్థులకి కరోనా విపరీతంతో చోకుతుందని. మేము చెప్పిన మాట వినవు, నీ మూర్ఖత్వంతో వెళ్తావు. మేము పెట్టడానికి అవకాశం ఉందని పెట్టమంటే పెట్టకుండా ఒక వ్యక్తి మీద వీటంతటికీ తిరుగుడు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే వైసీపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది, ఎలక్షన్లలో ఓడిపోతామని భయంతో కరోనా పేరు పెట్టి ఎలక్షన్ కమిషన్ మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇది సాధ్యం కాదు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ అంటే నీ జేబు తమస్తో నా జేబు తమస్తో కాదు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆ సంస్థకి సహకరించడం లేదు, ఆ సంస్థ కనీసం గౌరవించడం లేదు. గౌరవించడం లేదని నేనేదో తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పడం కాదు, రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టే. ఎలక్షన్ కమిషన్ గౌరవించండి, వారికి సహకరించండి అని న్యాయస్థానాలు చేవాట్లు పెట్టినా సరే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకు లేదు. ఏది ఏమైనా సరే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.
ఇద్దరు మాట్లాడుకుంటే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీద చేవాట్లు పెడుతున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ప్రజలకి సమాయత్తం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మళ్ళీ ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తాం. దానికి అందరి సహకారం కావాలని చెప్పి కోరుతున్నాం. కొంతమంది వ్యక్తుల మీద కావచ్చు, సంస్థల మీద కావచ్చు, వాళ్ళు స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పనేసి వాటిని పోలగొట్టారు. అంటే ఈ పరిణామాన్ని వ్యక్తిగతం కదా చూడాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన దాడిగా ప్రకటించాలా? తెలుగుదేశం పార్టీ పైన దాడి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకళ్ళ తప్పించుకొని గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నాయకులుగా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఏమండి, ఎక్కడికో వెళ్ళొద్దు, మేము విశాఖపట్నం వద్దాం. సబ్బంహరి గారిది మొన్న దాడి చేశారు, అర్ధరాత్రి వెళ్ళి వందల మంది వెళ్ళి దాడి చేశారు. ఏం అవసరం అండి? పిలవచ్చు కదా, పిలిచి సబ్బంహరి గారు మీద ఒక 5 గడుగులు ఉంది తీసేయమంటే తీస్తారు కదా, ఎందుకు రాత్రి మీద వెళ్ళాలి? నేను లేదు, మొన్న గీతం యూనివర్సిటీకి వెళ్ళారు. గీతం యూనివర్సిటీ నీ భారతీయ సిమెంట్ కంపెనీ డబ్బుల గురించి పెట్టారా, లేకపోతే గనులు ఫ్రీగా తీసుకున్నారా, లేకపోతే పోలవరం నుంచి నీరు ఉచితంగా తీసుకున్నారా, లేకపోతే కరెంటు సబ్సిడీ ఇచ్చారా? మీకు తెలుసు నాకు తెలుసు కదా, గీతం యూనివర్సిటీ లేనప్పుడు మన పిల్లలకి ఎక్కడ చదివించేవాళ్ళం? బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివించేవాళ్ళం. ఈరోజు ఒక మంచి యూనివర్సిటీ వచ్చింది, మనం ఇక్కడే చదివించుకోవడానికి అవకాశం ఉందంటే దానికి సహకరించాలి. పోనీ ఆక్యుపేషన్ ఉంది, ఆక్యుపేషన్ అంటే అదే పద్ధతి. నువ్వు ఎంతమందికి భూములు ఇవ్వడం లేదు? ఒక గీతం యూనివర్సిటీలో ఆక్యుపేషన్స్ ఉన్నాయా? మీ నాయకుల దగ్గర ఆక్యుపేషన్స్ లేవా? మీ చిట్టా ఇప్పితే చేట భారతం అంత ఉంది. విశాఖపట్నంలో మొత్తం దేశంలో దొంగలు పడినట్టుగా మీ వైసీపీ పెద్దలందరూ పడ్డారు. ఎంత దారుణం అంటే దారుణాతి దారుణంగా, ఎవడు భూమాడు రక్షించుకోవడానికి ఇప్పుడు సగం సమయం అయిపోతుంది. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. భయం కేసుల గురించి భయపడవలసిన అవసరం లేదు, తప్పు చేస్తే భయపడాలి. ఎవడమైనా సరే తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇంకా కెరటంలాగా లేస్తాం తప్ప నీ కేసులకు భయపడు. ఎందుకు మేము లేస్తామంటే భావితరాల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి. మీరు నేనే నోరు మూసుకొని ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఒళ్ళకాడు అయిపోతుంది, మన తరాలకి ఈరోజు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏదో అధికారం గురించి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో, లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలో ఎంపీలో పదవుల గురించి మేము పోరాటం లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి. మాకు ఇబ్బంది జరిగినా సరే మేము పోరాటం చేస్తాం, విడిచిపెట్టమని ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అన్ని ఆక్రమణలు ఉన్నాయి, రేపు మనం ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఆక్రమణలు ఉంటారు. ఎందుకంటే చూడలేనితనం. ఇదేంటి ఇక్కడ పెట్టుకొని మేమేంటి అద్దెలు కలెక్ట్ చేస్తున్నావా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చావా? పార్టీ కార్యాలయం అంటే ఇది కూడా ఒక ప్రజా శ్రేయస్సు గురించి పెట్టింది. ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయం అంటే ప్రజలు వస్తారు, ఎవరికైనా అన్యాయం జరిగితే మా తరపున పోరాటం చేయమని వస్తారు. దీని మీద రాజకీయం ఏమంటుంది? ఈరోజు మాకు చాలా హింస పెడుతున్నారు. ఏదైనా ఒక అన్యాయం జరిగిందని మా నాయకులు వెళ్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఆ ప్లేస్కి వెళ్ళనివ్వకండి చేస్తున్నారు. నేను అడిగాను మొన్న కూడా, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో తిరిగారు కదా, తిరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఒక అడుగు మీరు ముందుకేసేవాళ్ళ, మీరు రాష్ట్రంలో ఈ తప్పులు ప్రచారం చేసేవాళ్ళ, ప్రజలకి లేనిపోని హామీలు ఇచ్చి మీరు అధికారంలో రావడానికి అవకాశం ఉండేదా? ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం ఎంత బాధ్యత, ప్రతిపక్షానికి అంత బాధ్యత. ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి. మేమేం చెప్తాం, ఈరోజు నేను నిన్ను మాట్లాడాను, అచ్చెన్నాయుడు 270,000 ఇల్లు కట్టారు, ప్రజలకు ఇవ్వడం లేదన్నాను. రేపు ముందుకు రా నువ్వు, అచ్చెన్నాయుడు ఎక్కడ కట్టావు చెప్పు. నువ్వు చెప్పింది అబద్ధం, ఇల్లు లేవు, ఒత్తొత్తికి ఎందుకలా మాయ మాటలు చెప్తావని చెప్పు. దానికి స్వాగతిస్తాం, కానీ అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యను, చంద్రబాబు నాయుడు ఈ మాట అడిగాడు కాబట్టి నేను రివర్స్ చేస్తాను అని మాట్లాడుతుంటే ఏమనాలి? మేము ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం, 38 సంవత్సరాల్లో 23 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి పాలన, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక ఇది,
మీరు ప్రజలకు గౌరవించాలి, ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళు ఏ చెప్పినా అందులో తప్పు ఉందా ఒప్పు ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు చెప్తున్నారు కాబట్టి నేను చెయ్యనంటే అది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు, అది ఎక్కువ రోజులు నడవదని చెప్పి నేను ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నాను.